महाराज के Come on.
సత్యనారాయణ 2 లక్షలు 2 లక్షల 50 వేలు రాఘవేంద్రాచారి వెంకట సాయి కేటరింగ్ 2 లక్షల 70 వేలు 3 లక్షలు నాగరాజు 3 లక్షలు నాగరాజు చంద్రశేఖర రెడ్డి 3 లక్షల 10 వేలు గోపిరెడ్డి చంద్రశేఖర రెడ్డి భీమిరెడ్డి పాటి రాముడి భీమిరెడ్డి 3 లక్షల 20 వేలు 3 30 నాగరాజు నాగరాజు 3 30 గోపిరెడ్డి 3 40 భీమిరెడ్డి 3 50 3 60 నాగరాజు పాట 3 60 3 70 గోపిరెడ్డి పాట 3 70 4 లక్షలు నాగరాజు పాట 4 లక్షలు 4 లక్షల 5 వేలు భీమిరెడ్డి పాట 4 లక్షల 5 వేలు భీమిరెడ్డి పాట శ్రీ రామాంజనేయ భక్త భజన మండలి వారి ఆత్మ నెలకొల్పిన వినాయకుని పాట 4 లక్షల 5 వేలు భీమిరెడ్డి పాట 4 లక్షల 5 వేలు 4 లక్షల 5 వేలు ఒకటోసారి 4 లక్షల 5 వేలు భీమిరెడ్డి పాట శ్రీ రామాంజనేయ భక్త భజన మండలి వారి ఆధ్వర్యంలో 9 రోజుల నుంచి పూజలు అందుకొని విఘ్నేశ్వరుని పూజలు అందుకొని ఊరేగింపుగా నిమజ్జనం బయలుదేరుతున్న విఘ్నేశ్వరుని ఈ విఘ్నేశ్వరుని చూడస్తాట హనుమాన్ టెంపుల్ రామాంజనేయ భక్త భజన మండలి వారి ఆధ్వర్యంలో నెలకొల్పిన విఘ్నేశ్వరుని వేలంపాటలో గ్రామిడి భీమిరెడ్డి 4 లక్షల 5 వేలు 4 లక్షల 5 వేలు 4 లక్షల 5 వేలు 4 లక్షల 5 వేలు రాముడి భీమిరెడ్డి ఒకటోసారి 4 లక్షల 5 వేలు రాముడి భీమిరెడ్డి రెండోసారి 4 లక్షల 5 వేలు రాముడి భీమిరెడ్డి మూడోసారి చేసుకున్నటువంటి రాముడు భీముడు గారు అదేవిధంగా రాముడు వీరకన్నారెడ్డి గారు వెళ్ళి పైకి రావాల్సిందిగా వారి కుటుంబ సభ్యులు రావాల్సింది కార్యక్రమాన్ని చేసినటువంటి అంతర్గత ప్రజలందరూ కూడా ఆ విఘ్న వినాయకుడి యొక్క గారికి అదేవిధంగా రాముడి సూరకన్నారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చేజారిన ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులు కైవసం చేసుకోవాలని చెప్పి ఒక
సంకల్పంతో ఒక విజ్ఞేషన్ ఒక భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఈసారి కావాలని చెప్పి నేను ఒక ఈ వాలంపాటలో పాల్గొని ఒక విజ్ఞేషన్ ఒక లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క విజ్ఞేషన్ ఒక లడ్డు ఈ యొక్క గ్రామ ప్రజలకే నేను అంకితం చేస్తానని చెప్పి గ్రామ ప్రజల కోసమే ఒక లడ్డు కొన్నానని చెప్పి గ్రామ ప్రజలకు ఆరోగ్య ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వారందరూ ఒక సుఖ సంతోషాలు ఉంటేనే ఈరోజు మన గ్రామం అభివృద్ధి ఉంటేనే దేశం అభివృద్ధి ఎంత అవుతుంది ఉద్దేశం ఉంటే ఈరోజు మా యొక్క గ్రామానికి ఒక లడ్డు నేను అంకితం చేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా 12 రోజులకి ఒక నిమజ్జన కార్యక్రమం ఉంటుంది, కానీ ఈ సంవత్సరం 11 రోజులకి ఏర్పాటు చేయడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు 11 రోజులకే ఒక మన భాగ్యనగర్ ఉత్సవ సమితి సామూహిక నిమజ్జన కార్యక్రమంలో ఈరోజు మా యొక్క గ్రామ వినాయకుడు కూడా నిమజ్జనం కొనసాగడం, అందులో నేను లడ్డు కొనడం ఈరోజు నేను చాలా సంతోషంగా ఈ యొక్క లడ్డుని నేను స్వీకరించడం జరుగుతుంది. ఈ యొక్క లడ్డుని అల్మాజ్గూడ గ్రామస్తులందరికీ కూడా నేను అంకితం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక లడ్డును కొన్నటువంటి అనేక మంది మా యొక్క గ్రామ పెద్దలు అష్టైశ్వర్యాలతో రాజకీయంగా కానీ ఆర్థికంగా కూడా అనేకంగా వారు అభివృద్ధి చెందడం జరిగింది. నేను అనేక సంవత్సరాలుగా కూడా ఈ యొక్క లడ్డును ఎప్పటికైనా కైవసం చేసుకోవాలని కొన్న సంకల్పాన్ని ఈరోజు నేను పూర్తి చేసుకున్నందుకు ఈరోజు నేను చాలా సంతోషంగా నేను గర్విస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా నేను గర్విస్తూ ఉన్నాను. ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ భాగ్యనగర్ శ్రీ రామాంజనేయ భక్తి భజన మండలి ఉత్సవ సమితి ప్రతి ఒక్కరికి కూడా పేరున నాకు ఒక లడ్డుకి రావడానికి సహకరించినటువంటి ప్రతి కొనుగోలు చేసి 4,05,000 రూపాయలు కొనుగోలు చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. గతంలో కూడా అల్మాజ్గూడలో ఏర్పాటు చేసిన విగ్రహాలలో వివేకానంద యూత్ వారి లడ్డును 2 సార్లు కైవసం చేసుకున్నాం. తర్వాత సంవత్సరం యువసేన యూత్ వారి లడ్డుని కైవసం చేసుకున్నాము. ఈ సంవత్సరం మన గ్రామంలో పెద్ద వినాయకుని లడ్డును కైవసం చేసుకోవడం వల్ల మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. ఇక దీనికి సహకరించిన మా గ్రామ ప్రజలకు పెద్దలకు రామాంజనేయ భక్త భజన మండలి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంత సంతోషమే. వాళ్ళు ఇష్టం ఉంది, మా పిల్లలు ఇష్టం ఉంది కొన్నారు, సంతోషమే. అందరూ పాడి పంటలు అన్నీ మంచిగా ఉండాలి, ఆనదేవుడు మంచిగా ఊర్వాలి, మంచిగా అన్ని మంచిగా సుఖ సంతోషాలతోనే ఉండాలి, అన్ని మంచిగా ఉండాలి. మేము వ్యవసాయమే చేస్తాం, మేము మంచిగా భగవంతుడు మంచిగా ఇంట్లో అయితే అందరూ సంతోషంగా ఉన్నాం. ఊర్లో అందరికీ ఇప్పుడు ఇంతకుముందే మా తమ్ముడు చెప్పాడు, ఊరికి అంకితం ఇచ్చాము ఇలాంటిని, ఊర్లో అందరూ మంచిగా ఉండాలని ఇలాంటి మనం మంచి ఊరంతా మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి మంచిగా ఉండాలి. మంజనయ్య నుంచి మనం ఉత్సవ కమిటీ నుంచి తీసుకున్నామనా, ఎట్లా అనిపిస్తుందా నీకు చెప్పే? నేను చాలా సంతోషంతో తీసుకున్నాను. నేను లడ్డు కొనడం అనేది వేలం పాటలు అప్పటికప్పుడు అనుకొని చాలా సంతోషంగా నేను తీసుకుంటే బాగుండని చెప్పి అప్పటికప్పుడు అనుకొని నేను తీసుకున్నాను. నేను లడ్డు నా అల్మాజ్ కూడా గ్రామ ప్రజలందరికీ అన్ని కాలనీల ప్రజలకు నేను ఒక లడ్డుని అంకితం చేస్తూ ఉన్నాను. శ్రీ రామాంజనేయ భక్త భజన మండలి గత 25 సంవత్సరాలుగా లడ్డు వేలం కొనసాగుతుంది. ఈరోజు ఈ సంవత్సరం మేము కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక అదృష్టంగా భావిస్తాను. ప్రతి సంవత్సరం కూడా మా యొక్క గ్రామంలో 12 రోజులకు నిమజ్జన కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది, కానీ ఈరోజు మా అదృష్టం అనుకుంటాను నేను 11 రోజులకే ఒక నిమజ్జన కార్యక్రమం సామూహిక నిమజ్జనం ఈరోజులో మేము లడ్డు కొనడం అనేది చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు లడ్డు కొనుక్కోంగా స్థానికంగా గ్రేటర్ ఎలక్షన్స్ అయినా, కౌన్సిలర్ ఎలక్షన్స్ అయినా, కార్పొరేషన్ ఎలక్షన్ అయినా ఆ యొక్క ఎన్నికల్లో గెలవాలని ఒక భగవంతుడి యొక్క ఆశీర్వాదం నాకు కావాలని చెప్పి ఒక లడ్డును కైవసం చేసుకున్నాను నేను. అంటే ఇప్పుడు నీకు లడ్డు ఇచ్చిండు, రేపు పదవి కూడా అంగిస్తాడు దేవుడు, ఎట్లా? పదవి ఖచ్చితంగా ఇస్తాడని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మా గ్రామానికి సేవ చేసుకోవడానికి
నేను అనేక సంవత్సరాలకి ఈరోజు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ అనేక సార్లు నేను ప్రజల సమస్యలను పరిష్కరించే కృషి చేశాను. నాకు ఒక్కసారి అధికారం ఇచ్చిన ఒక ప్రజాప్రతినిధిగా గ్రామ ప్రజలు కాలనీ వాసులు అందరూ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చి మీకు ఇంకా దగ్గర అవుతాను, నేను మీకు ఇంత సేవ చేస్తానని చెప్పి నేను ఆ భగవంతుని ఒక ఆశీర్వాదం కోసం ఈరోజు నేను ఒక లడ్డూను కైవసం చేస్తాను. కోరుకుంటూ ఈ యొక్క శోభాయాత్రని ప్రారంభించాల్సిందిగా కోరుకుంటూ మరి తెలంగాణ బృందం ఆర్కెస్ట్రా జంగిన Thank you.
ఎస్ఎస్ 9 టీవీ ప్రేక్షకులందరూ ఇందులో ఒక యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇందులో పల్లె జానపదాలని కానీ ఇంకా పల్లె వాతావరణాన్ని కానీ అద్భుతంగా చూపించే ఎస్ఎస్ 9 టీవీ వాళ్ళు. కాబట్టి ప్లీజ్ వాచ్ ఎస్ఎస్ 9 టీవీ. 9 టీవీని ప్రతి క్షణం మీ ఆనందం కోసం, మీ సంతోషం కోసం ఉత్సాహంగా ఉల్లాసంగా
అన్ని పల్లె పాటలు, జానపదాలు, పల్లె వాతావరణాన్ని మీ కండ్ల ముందు అద్భుతంగా చూయించే SS9 టీవీని వీక్షించండి. యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా. హలో, హాయ్ అందరికీ, నేను మీ స్వర్ణ యాదవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ SS9 టీవీ. హాయ్, దిస్ ఇస్ శివరంజని. Please like, share and subscribe to SS9 TV. Hi, this is Sindhuja. You're watching SS9 TV. Like, share and subscribe to SS9 TV. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.